హాయ్ ఐఎం భూపతి ఈ మాయా ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం షేర్ మార్కెట్లో డబ్బులు సంపాదించవచ్చా అనే విషయం మీద రెండో వీడియో చెప్పదలుచుకున్నాం ఈ వీడియోలో మనం ఆపరేటర్ కాల్స్ మనం డబ్బు సంపాదించడానికి మనము డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి తర్వాత మనం ట్రేడింగ్ చేస్తూ ఉంటాం అయితే ఈలోగా మన యొక్క ఫోన్ నెంబరు అనేక రాష్ట్రాల్లో అనేక నగరాల్లో ఉన్న కంపెనీలు మన నేంబర్ని గ్యాదర్ చేస్తాయి ఎలా చేస్తాయి అనేది మనకు తెలియదు కానీ సరే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం కూడా అంత పెద్ద లాభం ఏమి ఉండదు కానీ అసలు వీళ్ళు గ్యాదర్ చేసి మనకేం చెప్తుంటారు మేము స్టాక్ ఎక్స్చేంజ్ మామూలుగా స్టాక్ మార్కెట్ నుంచి మేము ఆపరేటర్ కాల్స్ రెండు లక్షల రూపాయలు కొన్నామండి అది మీకు మంచి లాభం వస్తుంది చెప్తాము ముందు మీరు పదివేలు ఇవ్వండి ఇరవై వేలు ఇవ్వండి అంటారు చివరికి రెండు వేల రూపాయలు కూడా వస్తారు నాకు నెల నేను గత ఏడు సంవత్సరాలు ఇండోర్ అహ్మదాబాద్ బెంగళూరు బొంబాయి భువనేశ్వర్ వగైరా సిటీల నుంచి నేను చాలా కాల్స్ రిసీవ్ చేసుకున్నా అన్ని కాల్స్లో కంటే ఎక్కువ ఇండోర్ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అండి మీ మేడం మీ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయర్స్ ఉన్నారంటే ఐదు వందల మంది ఉన్నారు యాభై మంది ఉన్నారు ఇలా చెప్పేవాళ్ళు అనమాట వాళ్ళు సరే మరి మీరు డబ్బులు ఎంత అంటే ఓ పదివేలు యాభై వేలు ఇలా త్రీ మంత్స్ కింద ప్యాకేజీ అని చెప్తూ ఉంటారు పోనీ నేను అందరికీ ఒకటే సవాల్ చేసేవాడిని మీరు కనుక అంత డబ్బులు సంపాదించే వాళ్ళైతే మా టౌన్కు వస్తే ఇక్కడ ఒక బంగ్లా ఇచ్చి సిస్టమ్స్ ఇచ్చి టెక్నీషియన్స్ని ప్రొవైడ్ చేస్తాము మిమ్మల్ని దేవుడిలాగా కొలుస్తాము అని చెప్పేవాళ్ళం అనమాట అయితే ఎవరైనా ఈ సవాల్ని స్వీకరించలేదు పోనీ వీళ్ళలో మన ఇండోర్ నుంచి ఒక పాప మనీషా అనే ఆమె నాకు రెగ్యులర్గా ఫోన్ చేసేది సరే నా డీమ్యాట్ అకౌంట్లో టెన్ థౌజండ్కి వచ్చినాక ఈ అకౌంట్ మీరే మెయింటైన్ చేసుకోండి అని చెప్పాను ఆమె సిల్వర్ ఐదు కిలోలు కొంట మూడు రోజులు కొనది మూడు రోజులు మూడు ఏడు వందల లాభం వచ్చింది నాలుగో రోజు స్టాప్ లాస్ ప్రతిరోజు స్టాప్ లాస్ పెట్టలేదు అయితే ఆ నాలుగో రోజు నాలుగు వేలు పోయినాయి అనమాట ఆ తర్వాత ఫోన్ చేయడం మానేసింది ఆమెకు ఒక ఏడు వేలు అప్పుడు రెండు వేలు అప్పుడు రెండు వేలు వేసేము ఆ రెండు వేలు వేసినప్పుడు రెండు రోజులు ఒకటి రెండు కాల్స్ మనకు ఆ రెండు వేలు వచ్చాయి అయితే మనకి వాళ్ళ వల్ల నష్టం లేదు కానీ లాభం కూడా అదే రేంజ్లో ఉంటుంది అనేది నాకు అర్థమైంది తర్వాత చెన్నై నుంచి ఒక ఆమె ఫోన్ చేసి మా నిన్ననే కొన్నాము ఆపరేటర్ కాల్స్ అని ఉదయం నుంచి సాయంత్రం దాకా చెప్పి 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 పదివేలు ఇరవై వేలు చివరికి రెండు వేలు వేయండి అంది సరే నేనైతే ఆ రెండు వేలు కూడా వేయలేదు అంత ఆపరేటర్ కాల్స్ రెండు వేలు రెండు లక్షలు పెట్టి కొనుక్కున్న ఆ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గరే డబ్బులు తీసుకుని నిమిషాల్లో అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం నిమిషాల్లో అవుట్లు పెట్టుకోవచ్చు కదా మరి ఇవన్నీ ఎందుకు జరగట్లేదు సో నాకైతే మాత్రం స్టాక్ మార్కెట్ మీద డబ్బులు సంపాదించడం చాలా కష్టమైన పని అనేది నేను నాకు అవగాహన అయింది ఎందుకంటే ఇండియాస్ నెంబర్ వన్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని షేర్ వ్యాల్యూ మూడు వందల అరవై డెబ్భైకి వెళ్ళి ఈరోజు నూట నలభై ఐదు నుంచి మళ్ళీ రెండు వందల పది ఆ రేంజ్లో కదలాడుతుంది మరి ఎస్ బ్యాంక్ అయితే అది ఎస్ బ్యాంకు తర్వాత చాలా షేర్లు ఫేమస్ ఇవన్నీ కూడా ఆర్కామ్ షేర్లు కూడా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారాయో మనకు తెలిసిపోతుంది అనమాట ఈరోజు మనము ఈ ఆపరేటర్ కాల్స్ని గురించి బాగా స్టడీ చేస్తే నిజంగా షేర్ మార్కెట్లో ఈ కన్సల్టెంట్స్ కానీ తర్వాత షేర్ బ్రోకర్స్ కానీ చెప్పే మాటలు సంపాదించగలమని అనుకుంటాం కానీ అది చాలా చాలా టఫ్ సబ్జెక్టు మనము గమనించినట్లయితే ఒక్కొక్కటి చాలా వే ఎక్కువ కాస్ట్ ఉంటాయి మనమేము చాలా చిన్న షేర్లు కొనడానికి ట్రై చేస్తాము ఇది కానీ మనము చిన్న పెట్టుబడిదారుల నుంచి పెద్ద పెట్టుబడిదారులకి పెట్టుబడి అనేది వెళ్ళిపోవడం ఎక్కువగా గమనిస్తాం ఎందుకంటే వాళ్ళు మనము చిన్న విషయానికి స్పందిస్తాము నష్టం కొంచెం వచ్చగానే స్పందిస్తాము లాభం కూడా కొంచెం రాగానే స్పందిస్తామన్నమాట ఈ రకంగా మనము షేర్ మార్కెట్లో ఆపరేటర్ కాల్స్ కానీ ఇలా తర్వాత ఎవరి సజెషన్స్ కానీ తీసుకోకూడదు అనమాట ఫస్ట్ మనము కీడెంచి మేలించడం కనుక ఎక్కువ మంది కన్సల్టెంట్స్ చెప్పేది ఏంటంటే ఫస్ట్ మన డబ్బులు మీ డబ్బులు పోయినాయి అనుకొని ఈ ఫీల్డ్లో దిగండి మీ డబ్బులు ఎంత పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అంతవరకు దీంట్లో ఇన్వెస్ట్ చే టెన్షన్ గురి కాకుండా ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఓర్పుతో ట్రేడింగ్ చేయండి అనే విషయాలు చెప్తుంటారు కానీ నేను మాత్రం ఎక్కువ చాలా ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ స్టడీ చేస్తే మనం వన్ పర్సెంట్కి మాత్రమే ట్రేడ్ చేయాలనేది మీ అందరికీ సజెషన్ ఇస్తున్నాను సో ఆపరేటర్ కాల్స్ ఏ ఏ యొక్క పెద్ద సిటీస్ నుంచి వచ్చినా వాటిని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయండి కానీ మీరు అవి సజెషన్స్ వాళ్ళకి ఫీజు పే చేసి తర్వాత సంపాదించడం అనేది అసాధ్యం ఈ విషయంలో మేము చాలామంది ఇక్కడ మా ఫ్రాంచైజీలు అందరూ కూడా మోసపోయారు తర్వాత ఒక్కోసారి మనం వేలు ఫీజు కడితే రెండో రోజు మూడో రోజు ఫెయిల్ అయితే తర్వాత ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ కూడా ఎత్తరు ఖచ్చితంగా వాళ్ళు సంపాదించే వాళ్ళు అయితే నిజంగా వాళ్ళే సంపాదించుకునేవాళ్ళు మిగతా వాళ్ళకి ఎందుకు సలహాలు చెప్తారు మీరు కూడా సంపాదించుకోమని సో ఆపరేటర్ కాల్స్ నమ్మవద్దు దీని మీద సెబీ లాంటి సెబీ గనక ఎంక్వైరీ చేసి ఇలాంటి రీచెర్చ్ ఇన్స్టిట్యూట్లు అని చెప్పే ఫేక్ అయినా వాటిని మీద చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా ఎందుకంటే సెబీ వాళ్ళు అప్పుడప్పుడు మెసేజ్లు పెడుతుంటారు ఏమని ఇలాంటి ఫేక్ కాల్స్ నమ్మొద్దని ఆ ఫేక్ కాల్స్ ఏమున్నాయో మీరు ఇన్వెస్టర్స్ని తర్వాత దేశానికి ఉపయోగపడే ట్రేడర్స్కి నష్టపోతుంటే మీరు ఇలాంటి ఉపేక్షించొద్దని సెబీకి స్టాక్ మార్కెట్కి నేను మనవి చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి మరిన్ని వీడియోలో మీరు ఖచ్చితంగా మా వీడియోలు వింటే స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించగలరు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి